హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. ఐదుగురిని పెళ్ళాడి మోసం చేసిన మహిళ అరెస్ట్. సో ఆమెకు ఐదుగురు, ఓ పోలీస్ సహా ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసగించింది మహిళను పోలీసులు శుక్రవారం అయితే అరెస్ట్ చేశారన్నమాట. ఈ మహిళను తమిళనాడులోని కరూరు పట్టణానికి చెందిన సౌమ్య బీకామ్ చదివింది. తల్లిదండ్రులు టీ దుకాణం నడుపుతున్నారు. గొప్పగా జీవించాలని చిన్నప్పటి నుంచి సౌమ్య ఆరాటపడేదన్నమాట. ఇతరులను మోసం చేసి విలాసవంతంగా బతకడం తల్లిదండ్రులకు నచ్చేది కాదు. వారితో తెగదింపులు చేసుకున్న సౌమ్య రామనాథపురంలోని ఓ వసతి గృహంలో చేరింది. కొద్ది కాలానికి రాజేష్ అనే పోలీసుతో ఆమెకు పరిచయమైంది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. భర్త పలుకుబడి అడ్డు పెట్టుకుని ఆమె మోసాలు పలపడం మొదలుపెట్టింది. భర్త వద్ద ఉన్న డబ్బును కాజేసి అతన్ని వదిలేసింది. ఆ డబ్బుతో 7 లక్షలు విలువైన స్థలాన్ని కూడా కొనుక్కుంది. రాజేష్ ఫిర్యాదుతో అరెస్ట్ అయిన జైలుకి వెళ్ళి బెయిల్పై విడుదలైంది. అనంతరం రామనాథపురానికి చెందిన సతీష్కును 2 పెళ్లి చేసుకుంది. కొన్ని నెలల తర్వాత వదిలేసింది. రాష్ట్ర మంత్రి ఒకరు తన కుమారునికి కుటుంబానికి సన్నిహితులని పలువురిని నమ్మించి 1 లక్ష రూపాయలు అయితే మోసానికి పాల్పడిందనమాట. ఇలా ఐదుగురిని పెళ్లి చేసుకుని వదిలేసింది. చివరగా ఒక ఆటో డ్రైవర్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. సమాచారం తెలుసుకున్న ఆమె బాధితులు గురువారం రాత్రి ఓ ఇంట్లో ఉన్న సౌమ్యను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సో చూశారు కదా, ఇక్కడ లేని దానికోసం కావాలని చెప్పేసి ఆశపడి ఉన్నాటిని అయితే పోగొట్టుకొని మొత్తం సర్వం కోల్పోయిందనమాట. సో ఈ విధంగా అయితే తయారవుతుంది సమాజం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.